Hello Andy, welcome back to my channel Green Rims. Iroz video lo mana garden lo ki konni new plants vachayandi. Aa plants ni nenu parichayam chestanu. Idu vachesi Japanese Guava plant. Idi Taiwan variety manaki ela aithe untundo lopala pink color alane baby pink color vastundi. Ee vachesi Saptagiri nursery nunchi nenu order chesukunnanu. Saptagiri nursery vallu aithe packing chala baagundandi. Nenaithe idi 16x16 size pot lo potting aithe complete chesanu. Idi plant vachesi manaki 2.5 feet paine undandi. Idi inko plant andi, acham nered kayalane undi kani idi dakkai anta. Dakkai type fruit, black color, chala chinna fruits unnai. నేరేడు కాయలు కొంచెం గుత్తులుగానే వస్తాయి కానీ కొంచెం దూరం దూరంగా ఉంటాయి. అదైతే అలా లేదండి, చాలా క్లోజ్గా దగ్గరగా ఒక ముద్ద పువ్వులాగా గుత్తిగా వస్తుంది. ఇది కూడా పాటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను 12x12 గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. యాక్చువల్గా ఇది 16x16లోనే వేయాలండి. ఇదేంటంటే చాలా సన్నగా ఉంది, అందుకనేసి నేను చిన్న పాట్లో వేసాను. రూట్ బాండ్ అయిన తర్వాత మనం మార్చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డే జాస్మిన్ ఫ్లవర్ అండి. ఇది చాలా చిన్నగానే వచ్చింది. ఇదైతే నేను 12 ఇంచెస్ పాట్లో వేశాను. ఇది తీగ మనకి గుత్తులు గుత్తులుగా వస్తాయి. ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా వచ్చాయండి సప్తగిరి నర్సరీ నుంచి, ఒక్కటి కూడా డ్యామేజ్లా ఏమి రాలేదు. ఇక్కడ వచ్చేసి చెర్రీ ప్లాంట్. నా దగ్గర బార్బడోస్ చెర్రీ ఉందండి, కానీ నార్మల్ చెర్రీ అయితే లేదు, స్వీట్ చెర్రీ లేదు నా దగ్గర. ఇదొకటి, ఇది కూడా నేను 12x12 సైజ్ పాట్లోనే వేసుకున్నాను. చూడండి, ఇది కూడా హెల్దీగానే వచ్చింది ప్లాంట్. ఇక్కడ వచ్చేసి కొన్ని మెటతామర అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి వేరిగేటెడ్ మెటతామర. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మెటతామరేనండి. ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇది ఎల్లో బట్ పింక్ షేడ్ ఏమన్నా వస్తుందేమోనండి. ఆర్డర్ చేయలేదు కానీ ఇది ఎక్స్ట్రాగా గిఫ్ట్గా వచ్చిన మొక్క అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మనం అమర్ లిల్లీస్ అయితే ఆర్డర్ చేశాము. ఇక్కడ మూడు పెట్టాను, మూడు దుంపలు కూడా మనకి ఎంచక్కా సర్వైవ్ అయ్యాయి. ఇదైతే గిఫ్టెడ్ ప్లాంట్ అండి, వాళ్ళు పంపించింది. పింక్ అండ్ వైట్, వైట్ మీద పింక్ షేడ్ అయితే ఉంది, చాలా బాగుంది అమర్ లిల్లీ. ఇందులో వచ్చేసి నేను బల్బ్స్ వేసానండి, 3 బల్బ్స్. ఏ కలర్ అంటే ఇవి బ్రింజాల్ కలరే వస్తుందండి, కానీ లైట్ బ్రింజాల్ కలర్. ఫ్లవర్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇదైతే కొత్తగా వచ్చిందండి. నా దగ్గర యాక్చువల్గా చిన్నది ఉంది, 2 లీటర్స్ది ఉంది. అది పాడైపోయిందని చెప్పిన వెంటనే ఇది నాకు ఆర్డర్ చేసి తెప్పించారు. ఇది వచ్చేసి 5 లీటర్స్ది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నిన్న మార్నింగ్ వచ్చింది ఇది. ఇవైతే మా గార్డెన్లో ఈరోజు కొత్తగా నాటిన మొక్కలు, కొత్తగా వచ్చిన పోరర్. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ టైప్లో ఒకటి ప్రిపేర్ చేసుకున్నామండి. నాకైతే కొంచెం హెల్ప్గా, కొంచెం కాదు పూర్తిగా హెల్ప్గా బషీరా గారు వచ్చారు. ఈ రెండు చేశాను, ఇంకోటి కూడా చూపిస్తాను. అది కూడా ఒక టవర్ లాగా ఉంది. ఇందులో అయితే నేను అన్ని మాస్ రోజెస్ వేశాను. అండ్ చక్క 11 o'clockకి అలా వచ్చి చూస్తే బాగా విచ్చుకొని ఉంటున్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి నేను టవర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది నాకన్నా హైట్ అయిపోయింది, అంటే 4 అయితే సరిపోయేదేమో. ఇంకా లాస్ట్ ఆ బౌల్లోకి అయితే నేను ఏమీ వేయలేదు. ఈ 4 బౌల్స్కి నాకు వాటర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ 4లో మట్టి మిక్స్ చేసుకొని వేశాను. ఇదైతే ఆల్ మిక్స్ అండి, నేను మనీల్ ట్రేడర్స్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని అంతగా నేను మిక్స్ చేయలేను, ఉపవాసాలు ఉంటున్నాము కాబట్టి. ఇవైతే తోటకూర విత్తనాలు. ఇందులో నేను వచ్చేసి 4 టైప్స్ వేశానండి. ఇవి శాంతి గారు ఇచ్చిన విత్తనాల్లో ఒక్కొక్క స్పూన్ అయితే నేను తీసేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సీడ్స్ శాంతి గారు.
ఈ ప్లాంట్ నాటిన సంవత్సరానికి మనకి ఒక కాయ అయితే వచ్చింది. నేను తెచ్చినప్పుడే కాయతో తెచ్చుకున్నాను. అదైతే ఒకటి హార్వెస్ట్ చేసిన వీడియో ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి మన దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చిన కాయ. మంచి సైజుగా ఉంది. వీటిని అయితే ఉడతలేం చేయట్లేదు. ఇక ఇట్లా పాకుతుంది. నేను చక్క ఇటైతే రూట్ ఇచ్చేసాను. దానికి కూడా ఉన్నాయి ఆ ఫ్లవర్కి కూడా, కానీ చిన్న కాయలు ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ టైం కాయడం అండి ఇది మన దగ్గరకు వచ్చిన తర్వాత ప్యాషన్ ఫ్రూట్. ఇది వచ్చేసి మెరూన్ కలర్ గోవా. ఇది కూడా ఫస్ట్ కాపేనండి మన దగ్గరకు వచ్చిన తర్వాత. నాకు 4 ఫ్లవర్స్ వచ్చాయి కానీ ఒక 2 మంత్స్ బ్యాక్ అవి సర్వైవ్ అవ్వలేదు, కాయలుగా మారలేదు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఇవి కాయలు అవుతాయో లేదో తెలీదు. ఇదైతే ఎంచక్క ఫామ్ అయిందండి. ఈ ప్లాంట్ కూడా మన గార్డెన్లో కొత్తదేనండి. మన్కెనా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటుందో. ఒక దీపం టైప్లో ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇవి యాక్చువల్గా నిన్న సాయంత్రం విచ్చుకుంటాయండి. చాలా బాగుంది. నేనైతే ఇవి ఊడిపోగానే ఇట్లా తీసి ఇట్లా ఇందులో వేసేస్తున్నాను. ఇలా చాలా హెల్దీగా పెరుగుతుంది ఇది కూడా. సీడ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. మనం సీడ్స్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లవర్స్వి. ఇది ఫ్లవర్ రాలిపోగానే విత్తనం అయితే కంపల్సరీ ఫామ్ అవుతుందండి. విత్తనం లేకుండా అయితే లేదు. ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో అన్ని ఫ్లవర్స్కి మనకి విత్తనాలు ఫామ్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.